నమస్కారం. కుంభరాశి వారికి గురుడు ఏప్రిల్ 21వ తేదీ నుండి తృతీయ స్థానమందు శనీశ్వరుడు. ఈ సంవత్సరం అంతా రాహుకేతులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు తృతీయ నవమ స్థానములందు, అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ అష్టమ స్థానమందు సంచరించుడు. గురుని తృతీయ స్థానం సంచారం సమయంలో జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అధికారులు వ్యతిరేకత అడ్డంకుల కారణంగా వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ అవసరం. అతి శ్రమచే కార్యములు పూర్తి చేస్తారు. కొత్తగా స్థలాలను కొనుగోలు చేయుట, వ్యాపార వృద్ధి లాభాలు. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు తన రాశిలో సుమారుగా 2.5 సంవత్సరాలకు పైగా, అనగా 2025 మార్చి నెలాఖరు వరకు ఈ రాశిలో సంచరించి ప్రభావితం చేస్తాడు. ఆచితూచి తీసుకునే నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది. శని సంచారం ఈ సంవత్సరమంతా అనుకూలం. వృత్తిపరమైన విషయాల్లో పురోగమిస్తారు. వృత్తి విషయాల్లో ఉన్నతి. ఆచితూచి మాట్లాడటం వలన శత్రుత్వం నుంచి బయటపడతారు. జూన్ 18 నవంబర్ 4 తేదీ మధ్య శని శతభిష జనిష్ట నక్షత్రాల్లో శని వక్రంలో ఉన్నప్పుడు ఈ నక్షత్రాల వారిపై శని ప్రభావం తీవ్రం. పనులు ఆలస్యం, మరల అదే పనిని చేయడం, మానసిక శారీరక వ్యధ కాలయాపన ఉన్న ఆఖరిలో పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త. కొత్త వ్యాపారాలను వాయిదా వేయటం మంచిది. రుద్రాభిషేకం, శివారాధన, శివాలయంలో ప్రదక్షిణలు, పరమేశ్వరుని దర్శనం, శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన చేయటం మంచిది. రాహుకేతువులు సంవత్సర ప్రథమార్థంలో ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. తదుపరి నవంబర్ నుండి ఆర్థికంగా బలోపేతానికి కృషి చేయాల్సి వస్తుంది. ఆచార వ్యవహారాల్లో తెగువను ప్రదర్శించి ధనార్జన చేస్తారు. ఉద్యోగులైతే వృత్తి జీవితాన్ని ఆస్వాదించడం, కష్టపడి పనిచేయడం వలన వారికి ఉన్నతులకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలు మరియు శ్రేయస్సు పొందుతారు. ఏళ్ల తరబడి పోరాడే సమస్యల నుండి విముక్తి. ధనిష్ట నక్షత్రం వారికి నూతన గృహయోగాలు, శతభిష నక్షత్రం వారికి ధైర్యం, ప్రాణాళికతో లక్ష్య సాధన, కార్యజయం. పూర్వభద్ర నక్షత్రం వారికి సమయానుకూల ప్రవర్తన వలన లాభపట్టడం జరుగుతుంది. నమస్కారం.